హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ ఐడియాస్ శరణ్ నవరాత్రిలో ఎనిమిదవ రోజు మనం అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి అనేది చెప్తున్నానండి సో రెండు వేల ఇరవై రెండవ సంవత్సరము అక్టోబర్ మూడవ తారీఖు సోమవారం రోజు ఆశ్వేజ శుద్ధ అష్టమి అండి ఆ రోజు అమ్మవారు మనకి శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారనమాట సో అమ్మవారికి నిమ్మకాయ పులిహోర కానీ గారెలు కానీ నివేదన చేయొచ్చండి అదేవిధంగా అమ్మవారు ముదురు ఎరుపు రంగు చీరలో మనకి దర్శనమిస్తారు సో అమ్మవారిని మల్లెపూలతో పూజిస్తే చాలా చాలా మంచిది అదేవిధంగా అమ్మవారికి మనం తయారు చేయవలసింది ఏంటి అని అంటే ఆ రోజు అమ్మవారు ఖడ్గం ధరించి ఉంటారండి త్రిశూలం ధరించి ఉంటారు లేదా పులిబొమ్మనైనా తయారు చేసి పెట్టచ్చు సో మన వీలును బట్టి మనం ఇంట్లో ఉండే వాటితో ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూపిస్తున్నాను సో మనం శారీనే కట్టాల్సిన అవసరం లేదండి చక్కగా బ్లౌజ్ పీస్తో అమ్మవారిని చాలా చక్కగా అలంకరించుకోవచ్చు సో మీరందరూ కూడా అమ్మవారిని అలంకరించుకుని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడు అమ్మవారిని ఎలా అలంకరిస్తున్నాను అండి చూసేయండి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కోసం ఇలా పంచ పెట్టుకుని రెండు పక్కల కూడా ఇట్లా రెడ్ కలర్ శారీతో అయితే డెకరేట్ చేసుకున్నానండి బ్లూ కలర్ శారీ మధ్యలో ఇలా ప్లేస్ చేసుకుని ఎల్వేట్ అవటం కోసం ఇలా ఫ్రిల్స్ స్టైల్లో పెట్టుకున్నాను అనమాట నెక్స్ట్ ఒక టీపాయ్ వేసి దానిపైన వైట్ కండవాన్ అయితే ఫోల్డింగ్ చేసుకున్నాను నెక్స్ట్ ఒక హుల్లా హుప్ తీసుకున్నానండి జరీ బ్లౌజ్ పీసు దానికి ఒక లైనింగ్ తీసుకున్నాను ఎందుకంటే కొంచెం పలుచుగా ఉందనమాట సో దీన్ని ఫోర్ కార్నర్స్ కూడా నాట్ వేసేసుకుంటున్నాను నాట్ వేసుకున్న తర్వాత చక్కగా వాటిని ఈవెన్గా ఫోల్డ్ చేసుకుంటూ పిన్స్ పెట్టుకున్నాను ఇదంతా కూడా ఈజీగా చేసుకోవచ్చండి సో దీన్ని తీసుకెళ్ళి టీపాయ్ మధ్యలో ప్లేస్ చేసుకుంటున్నాను ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాత ఒక జరి బ్లౌజ్ పీస్ తీసుకుని ఫోర్ కార్నర్స్ కూడా జస్ట్ అన్ని ఫోల్డింగ్స్ పెట్టుకొని ఫోర్ కార్నర్స్ని పట్టుకుని ఇట్లా బౌ స్టైల్లో అయితే ఒక థ్రెడ్తో నాట్ వేసుకుని అన్నీ కూడా ఈవెన్గా లోపలికి ఫోల్డ్ చేసుకుంటే మనకి బౌ రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక లోటస్ని మిడిల్ పెట్టుకున్నానండి ఈ బౌని తీసుకెళ్ళి పైన ప్లేస్ చేశాను చూడండి చాలా చాలా బాగుంది డెకరేషన్ ఎనిమిదవ రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారండి దుర్గాదేవికి నిండు ఎరుపు రంగు అయితే కట్టాలి సో నేను ఇలా ఈ బ్లౌజ్ పీస్ తీసుకున్నాను సో ఇది ఇట్లా మిడిల్ ప్లేస్ చేసుకుంటున్నాను కింద పాదాల దగ్గర కరెక్ట్గా ఉండేలాగా చూసుకొని ఇలా మిడిల్ ప్లేస్ చేసుకుంటున్నాను సో ఇక్కడ కొబ్బరికాయని పెట్టుకొని ఈ క్లాత్ అంతా హ్యాండ్స్ లోపలికి నీట్గా ఫోల్డ్ చేసుకుంటున్నానండి గ్రీన్ కలర్ బెల్ట్ని పెడుతున్నాను అమ్మవారికి ఇది కూడా నేను మేక్ చేసిందేనండి నా స్టార్టింగ్ వీడియోస్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మేక్ చేసుకోండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా లుక్ ఉంటుంది సో అమ్మవారికి ఇది పెడుతున్నాను అమ్మవారికి అన్నీ కూడా పచ్చల గొలుసులు వేస్తున్నానండి సో అమ్మవారి ఫేస్ని పెట్టుకుంటున్నానండి సో అమ్మవారికి జడ పెట్టానండి తర్వాత ఇట్లా కుడి చేతిలో కత్తి పెట్టాను ఎడమ చేతిలో త్రిశూలం పెట్టానండి సో పూలు డెకరేషన్గా పెట్టుకున్నాను సైడ్ వచ్చేసి ఇలా డెకరేటివ్ పీసెస్ అయితే పెట్టుకున్నాను అలంకరణ అనేది పూర్తయింది అమ్మవారికి త్రిశూలము చేతిలో కత్తండి అది ఎలా మేక్ చేసుకోవాలి అనేది చూడండి ఫస్ట్ త్రిశూలం మేక్ చేయడానికి వైట్ పేపర్ తీసుకున్నానండి అయితే ఇట్లా హాఫ్ కైతే ఫోల్డ్ చేసుకుంటున్నాను ఫోల్డ్ చేసుకున్న తర్వాత డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకుంటే ఏంటంటే మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు సో ఫస్ట్ అయితే ఇట్లా సో ఇప్పుడు ఈ డ్రా చేసింది నేను కట్ చేసేసుకుంటున్నానండి సో కట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా వస్తుందండి త్రిశూలం షేప్ అనేది ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని మనం చార్ట్ పేపర్ పైన పెట్టుకుని గోల్డ్ కలర్ చార్ట్ పేపర్ తీసుకున్నానండి దీన్ని బ్యాక్ సైడ్ తిప్పి ఇక్కడైతే డ్రా చేసుకుంటున్నాను డ్రా చేసుకుని కట్ చేసేసుకుంటాను సో ఇట్లా అయితే కట్ చేసేసుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా ఒక స్టిక్ ఏదైనా తీసుకోవచ్చు ఇది వచ్చేసి నేను వినాయక చవితి గొడుగుకి ఉంటుంది కదా ఆ స్టిక్ తీసుకున్నాను మీరు ఏదైనా తీసుకోవచ్చు అయితే మనం గోల్డ్ కలర్ పేపర్ అనేది అంటించేద్దాము నీట్గా ఉంటుంది సో ఇట్లా గోల్డ్ కలర్ పేపర్ తీసుకొని దీన్ని కొంచెం కట్ చేసేసుకుని అంటించేసుకోవడమే జస్ట్ సో దీనికి గ్లూ అనేది అప్లై చేసేసుకొని మనం అంటించేసుకోవడమే ఇట్లా స్టిక్ పెట్టేసుకొని మళ్ళీ పైన గ్లూ అనేది అప్లై చేసుకుని అంటించేసుకోవాలి సో ఇలా అంటించేసిన తర్వాత జస్ట్ వచ్చేసి ఇక్కడ ఎడ్జ్లో గ్లూ అనేది అప్లై చేస్తున్నాను ఇది ఇక్కడ అంటించేస్తున్నాను సో మనకి త్రిశూలం అనేది రెడీ అయిపోయిందండి మనకి కావాల్సిన సైజులో మనం మేక్ చేసుకోవచ్చు సో నైఫ్ చేయటానికైతే ఇది మనకి హ్యాపీ బర్త్డేకి వస్తుంది కదా ఆ నైఫ్ తీసుకున్నానండి ఇలా గోల్డ్ తీసుకున్నాను పేపర్ అనేది సో ఇట్లా పెట్టేసుకుని మనం దీని చుట్టూ అయితే రోల్ చేసుకోవాలి అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఒకసారి డ్రా చేసేసుకొని చుట్టూ కూడా అవుట్లైన్ని దాని ప్రకారం మనం ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది సో ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను సో ఇట్లా కట్ చేసిన తర్వాత గ్లూ అప్లై చేసుకుంటున్నాను చుట్టూ గ్లూ అప్లై చేసుకుని ఫోల్డ్ చేసుకుంటూ అంటించుకోవాలి ఫస్ట్ ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలి నీట్గా మనకి టర్నింగ్స్ దగ్గర కొంచెం కట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది రెండో వైపు కూడా ఇదే విధంగా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను మధ్య మధ్యలో కట్ చేసుకోవాలండి నీట్గా రావడం కోసం ఇలా సింపుల్గా మేక్ చేసుకోవచ్చండి దుర్గాదేవిని దగ్గరగా చూడండి చక్కగా ఉన్నారు ఒక చేత త్రిశూలాన్ని ధరించి ఒక చేత కత్తిని ధరించి ఈ విధంగా అయితే నేను డెకరేషన్ చేసుకున్నానండి క్రింద నుంచి చూపిస్తున్నాను చూడండి అమ్మవారిని పాదాల దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ విధంగా నా దగ్గర ఉన్న వస్తువులతో అదేవిధంగా డెకరేషన్ పీసెస్ కానీ అమ్మవారికి ధరింపచేసిన దండ కానీ కాళ్ళు చేతులు కిరీటము చార్ట్ పేపర్ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా నేను మేక్ చేసినండి మీకు ఇంట్రెస్ట్ ఉండి మేక్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఒక్కసారి నా వీడియోస్ని వాచ్ చేయండి ఈ సంవత్సరం వచ్చేసి అమ్మవారు ఎనిమిదవ రోజు ఆశ్వేజ శుద్ధ అష్టమి అక్టోబర్ మూడో తారీఖు సోమవారం రోజు మనకి శ్రీ దుర్గాదేవిగా దర్శనమిస్తారండి ఆ రోజు వచ్చేసి అమ్మవారు ముదుగు ఎరుపు రంగు చీరను ధరించి ఉంటారు గారెలు నిమ్మకాయ పులిహోరని అమ్మవారికి నివేదన చేయవచ్చు అమ్మవారిని మల్లెపూలతో పూజిస్తే చాలా మంచిదండి అమ్మవారికి ఇలా కాళ్ళు చేతులు పెట్టుకొని మనం డెకరేట్ చేసుకోవచ్చు అంటే శారీ కానీ బ్లౌజ్ పీస్ కానీ డ్రాప్ చేసుకోవచ్చు లేదు మనం ఇంకా ఈజీగా చేసుకోవాలి అని అంటే ఈ క్లాత్ ఈ లెగ్స్ తీసేస్తున్నానండి తీసేసి అమ్మవారిని కూర్చున్న పొజిషన్లో అయితే మనం రెడీ చేసుకోవచ్చు దానికోసం మనకి ఇట్లా బయట రెడీమేడ్గా దొరుకుతున్నాయండి చక్కగా అమ్మవారివి సో వస్త్రాలు అనమాట ఇవి అన్ని కలర్స్లో అవైలబిలిటీలో ఉంటాయి పూజా సామాగ్రి స్టోర్స్లో అయితే చాలా చోట్ల దొరుకుతున్నాయండి ఇవి వచ్చేసి ప్రైస్ కూడా ఫిఫ్టీ రూపీస్లో దొరుకుతుందన్నమాట మీకు సో అమ్మవారికి నవరాత్రుల్లో పది కలర్స్ తీసుకున్నా మనకి చాలా తక్కువ ప్రైస్లో చక్కగా అలంకరించుకోవచ్చు అమ్మవారిని చూడండి ఇది వచ్చేసి నేను ఇలా బ్యాక్ సైడ్ టై చేస్తున్నాను మనకి ఇట్లా ఇస్తారనమాట టై చేసుకోవడానికి కూడా సో బ్యాక్ సైడ్ నాట్ వేసేసానండి ఇప్పుడు వచ్చేసి ఇది చున్నీ అనమాట మనం ఇట్లా బ్యాక్ సైడ్ నుంచి ఇలా ఫ్రంట్కైనా ప్లేస్ చేసుకొని ఒక పిన్ పెట్టుకొని మనం బెల్ట్ స్టైల్లో ఏదైనా పెట్టుకోవచ్చు లేదు మనకి బోత్ సైడ్ హ్యాండ్స్ వేరే కలర్ కనిపిస్తున్నాయి అనుకుంటే సో ఇట్లా ఈజీగా బ్యాక్ సైడ్ నుంచి ఇలా తీసుకొచ్చి ఇట్లా కూడా మనం పిన్ పెట్టేసుకుని పైన అమ్మవారి ఫేస్ పెడితే సరిపోతుందండి ఇక్కడ హ్యాండ్స్లో బ్లూ కలర్ అయితే విజిబిలిటీ ఉందండి లేదు అనుకుంటే మనం ఇట్లా ఇంకా కొంచెం బ్రాడ్గా పెట్టుకుని కూడా మనకి నచ్చినట్టు మనం సెట్ చేసుకోవచ్చు అమ్మవారిని నవరాత్రుల్లో ఈజీగా మనం రెడీ చేసుకోవాలంటే మీరు ఇలా కూడా ట్రై చేయచ్చు సో చూశారు కదండి మన దగ్గర ఉన్న వస్తువులతోనే చక్కగా మనం అమ్మవారిని అయితే అలంకరించుకోవచ్చు మీలో చాలామందికి కోరిక ఉంటుంది చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంతో అమ్మవారిని అలంకరించుకొని మనం ప్రసాదాలు నివేదనగా చేస్తే బాగుంటుందని సో ఈజీ వేలో మనం ఎలా చేసుకోవచ్చు అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కాబట్టి ఆ ప్రత్యేకతను బట్టి మనం ఇంట్లోనే ఈజీగా ఎలా మేక్ చేసుకోవచ్చు అమ్మవారి ఆయుధాలు కానీ అనేది నేను చూపిస్తున్నానండి మీరు చక్కగా చేసుకుని అమ్మవారి కరుణా కటాక్షాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది కింద కామెంట్ సెక్షన్లో అమ్మవారి అలంకరణ ఎలా ఉంది అనేది తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్